पास्टर एकेश्वर तिरुमाका ताड़ेपल्ली मंडलम गुंटूर डिस्ट्रिक्ट गत 30 సంవత్సరాలుగా పెనమా గ్రామంలో నేను దైవ సేవలో ఉన్నాను నా వంతు నేను 30 సంవత్సరాలుగా పెనమా గ్రామానికి అటు మెడికల్ క్యాంప్స్ గాని సేవా కార్యక్రమాలు గాని 30 సంవత్సరాలుగా గ్రామానికి నా వంతు నేను సేవా కార్యక్రమాల్లో గ్రామానికి అంత ఉపయోగపడుతూ ఉన్నాను ఈ నెల 7వ తారీఖు ఏలూరులో నా సేవా కార్యక్రమాన్ని ముగించుకొని రాత్రి 10:55 అవుతుంది సుమారుగా ఆ టైంలో నేను నా ఇంటి గేట్ ర్యాంప్ మీద వెహికల్ వచ్చి నా కార్ లో వచ్చి నేను అక్కడే ఉన్నాను అప్పుడు నా గేట్ ర్యాంప్ మీద కార్ ఆపి లోపలికి వెళ్దాం అనుకుంటుండగా ఒక ఇద్దరు వ్యక్తులు మధ్యం సేవించి అతి వేగంగా వచ్చి నా కార్ ని ఢీకొట్టారు ఆ శబ్దానికి నిచ్చేస్తున్నాయి కిందకి దిగి ఇంత నిర్మానుషంగా ఉండగా రోడ్ ఎంత విశాలంగా ఉండగా వచ్చి నా కార్ ని గుద్దారు ఏం చేద్దామని ఇలా ఢీకొట్టారని చెప్పేసి అడుగుదామని కిందకి దిగే లోపు ఆ బండి మీద ఉన్నటువంటి రెండో వ్యక్తి పారిపోయాడు ఆ కింద పడిన మేక వెంకటరెడ్డి వెంకటేశ్వర రెడ్డి లేచి ఊహించిన విధంగా నేను అతన్ని లేపుదామని మానవతా దృక్పథంతో కింద పడ్డాడు లేపుదామని చెప్పేసి ఇంక వెళ్ళలేదు వెళ్ళబోతుండగా అతడు నా మీద దాడి చేశాడు ఇక్కడ నిన్ను బండి ఎవరు పెట్టమన్నాడు అంటాడు నా ర్యాంప్ మీద నేను లోపలికి వెళ్ళడానికి కార్ ఆపి గేట్ తీసుకోవడానికి దిగబోతున్నాను విచక్షణారహితంగా దాడి చేశాడు పక్కవేది ఇక్కడ బండి ఎవరు పెట్టమన్నారంట నా ఇంటి ముందు నేను లోపలికి వెళ్తున్నాను గేట్ తీసుకోవడానికి దిగబోతుండగా ఈ దాడి జరిగింది సరే అతను నేను సెల్తో నలుగురికి ఫోన్ చేద్దాము నిర్మానుషంగా ఉంది 11 అవస్తుందని చెప్పేసి ఫోన్ తీసుకుంటే ఫోన్ లాగి విసిరేశాడు ఎవరికి కమ్యూనికేషన్ లేకుండా చేశాడు తర్వాత పారిపోబోతుంటే బండి పట్టుకున్నాడు వెంటనే శివారెడ్డి లతీష్ రెడ్డి కరుణాకర్ రెడ్డి ఈ బండి అనకమాల ఉన్నారు అందరూ తాగేస్తున్నారు మధ్యం సేవించున్నారు ఈ బండి పెట్టుకున్న తరుణంలో నేను వాళ్ళన్నా కనీసం నా వాయిస్ వింటారు మానవతా దృక్పథంతో ఏ పార్టీ అయినా సరే ప్రజలకు సేవ చేయడానికి ఏ పార్టీ ఉన్నా సరే బాధ దామే దాడి జరుగుతుంది కనీసం వారన్నా నా వాయిస్ విని ఒక సహాయం చేస్తారేమో అనే ఉద్దేశంతో నేను అడుగు తిరిగితే వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ చేశారు కార్ ఇక్కడ ఎవరు పెట్టమన్నారు అతనికి దెబ్బలు తగిలినవి వదిలేసే నువ్వు వెళ్ళిపో అంటుంటే వాళ్ళని చూసుకుని రెచ్చిపోయి వెంకటేశ్వర రెడ్డి రెండోసారి నా మీద దాడి చేశాడు ఇంట్లోకి పరిగెత్తి కాలింగ్ బెల్ వేసి మళ్ళీ వెంటనే వచ్చి కనీసం ఈ ఫోన్తో అన్న విజువల్స్ ఫోటో తీద్దామని చెప్పేసి చూస్తే ఫోన్ కార్ కింద ఉంది తీసి ఫోటోలు తీయబోతుంటే శివారెడ్డి చూస్తూ ఉండగానే వారంతా కూడా వారు ఒక నాయకులు ఎదుగుదాం అనుకునేటువంటి వారు వాళ్ళు చూస్తుండగానే నా మీద దాడి జరిగింది నేను ఈలోగా అమ్మాయి మా అమ్మాయి మా అల్లుడు గారు వచ్చి ఆపారు ఈలోగా వారు వెంకట లతీష్ రెడ్డి బండి మీద శివారెడ్డి బండి మీద పారిపోయారు అమ్మాయి వాళ్ళు 100కి డైల్ చేశారు ఇద్దరు పోలీసు వారు వచ్చారు నాకు తలంతా కూడా డిమ్ అయిపోయింది చెవులోంచి బ్లీడ్ అవుతుంది పెదాలకి గొంతుకి గాయాలయ్యాయి పోలీస్ వారికి చెప్పాను ఏమంటే ఒక్క చెవు కనుక వినపట్టలేదు అంతా తలంతా మొద్దు పారిపోయిందని చెప్పాను అతన్ని పట్టుకోవటానికి వారు వెళ్ళారు నన్నేమో హాస్పిటల్కి వెళ్ళమన్నారు అమ్మాయి వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు ఎన్ఆర్ఐకి వెళ్ళి ఆ రాత్రి 7వ తారీఖు రాత్రి సుమారుగా 12 అవుతుంది హాస్పిటల్కి వెళ్ళి ఎన్ఆర్ఐ వారు లోపల టెస్ట్ చేస్తే చెవులో బ్లీడింగ్ ఉందండి కర్ణ పేరు పగిలిపోయింది రేపు ఉదయం వస్తే టెస్ట్ చేసి ఎంత లాస్ అయిందో చెప్తామన్నారండి ఈలోగా ఉదయాన్నే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి తాడేపల్లి పోలీస్ స్టేషన్ జరిగిందంతా రాసి నాకు ఏది జరిగిందో అది రాసి కంప్లైంట్ పూర్వకంగా నేను ఎన్ఆర్ఐకి వెళ్ళి పరీక్ష చేయించుకోగా వినికిడి ఒక చెవు ఎడం పక్క చెవు వినికిడి కోల్పోయారండి అని చెప్పారండి కేసు తీసుకున్నారా తీసుకోలేదా మరి ఈరోజు ఎందుకు వచ్చారు నేను తర్వాత వాళ్ళు బండి వదిలేసి వెళ్ళిపోయారు ఆ బండిని లోపల పెట్టానండి అది ఆ విషయం కూడా నేను కంప్లైంట్ రాశాను తర్వాత కేసు ఎఫ్ఐఆర్ అయింది అంటున్నారు కానీ అతన్ని వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇవాళ పైపెచ్చు వాళ్ళు రివర్స్గా మాట్లాడుతున్నారు వాళ్ళు అలాగే తిరుగుతున్నారు నాకేమనిపిస్తుంది అంటే ఇన్ని సంవత్సరాలుగా ఇంత అంకితభావంతో సేవాభావంతో సేవలో ఉన్నటువంటి నన్నే నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు సీఎం గారింటికి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్నా నేను ఇక సామాన్య మానవులకి పరిస్థితి ఏంటనేది నాకు చాలా భయపడ్డాను ఎందుకంటే ఆ దాడిలో ఆ కోఆపరేట్ చేసినటువంటి వాళ్ళు స్థానిక నాయకులే
నేను ఏం చేయగలను ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వం వారికి అనుకూలంగా ఉంటే నేను ఏం చేయగలను భయపడి కేసు ఎఫ్ఐఆర్ అయిన అంటున్నారు కానీ ఎవరి మీద ఎటువంటి చర్యలు లేవు నేను నిన్న నా బండిని నా కారు డ్యామేజ్ అయ్యింది దాన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుందాం అని చెప్పేసి చెప్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ అడిగారు నిన్న ఎఫ్ఐఆర్ కాపీ కోసం వచ్చాను ఏ మీడియాని ఆశ్రయించలేదు ఎవరిని ఆశ్రయించలేదు జస్ట్ 100 కి డైల్ చేశాం అంతే అంత తప్ప మళ్ళీ పార్టీ రంగు పులుగుతారనేటువంటి భయం ఊళ్ళోనేమో ప్రస్తుతం ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వానికి అనుకూలమైన వాళ్ళు ఉన్నారు అక్కడ మళ్ళీ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయని భయం వేసి నేను ఎవరితో చెప్పుకోలేదు నిన్న ఎఫ్ఐఆర్ కాపీ కోసం వచ్చాను ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చే ముందు కొంతమంది మీడియా సోదరులు ఉన్నారండి అక్కడ నేను చూసుకోలేదు ఎవరెవరో తెలియదు నాకు అయితే మీడియా సోదరులు నా వాయస్ని ఎస్ఐ గారి దగ్గర నా గోడు చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో విని నిన్న టీవీ నైన్ స్క్రోలింగ్ వచ్చిందంటే నేను ఇంటికి వచ్చేటప్పటికి స్క్రోల్ అవుతుంది నాకు ఫోన్లు వచ్చినాయి ఇప్పుడు దాకా మాకెందుకు చెప్పలేదు పాస్టర్స్ అంతా ఈరోజు ఎస్ఐ గారు ఫోన్ చేశారండి నాకు వస్తే జరిగిన వాయిస్ తీసుకున్నారండి నాకు మొత్తం టోటల్గా ఏమేమి జరిగిందో ఎస్ఐ గారి సమక్షంలో నేను వాయిస్ ఇచ్చి జరిగిందంతా కూడా నా దగ్గర ఆ రోజైతే నేను కంప్లైంట్ ఇచ్చి వెళ్ళాను ఈరోజు ఎస్ఐ గారు మళ్ళీ వారి సిఏ గారు చెప్పారండి ఏం జరిగిందో మొత్తం చెప్పండి అని నా జరిగిన సంఘటన అంతా రాసుకున్నారు ఎఫ్ఐఆర్ కాపీ ఈరోజు నేను ఇచ్చారండి కాఫీ ఇచ్చారు కానీ వీక్ సెక్షన్లు ఉన్నాయండి అది మరి దానివల్ల ఏం ఉపయోగం లేదు వాళ్ళు ఆ విధంగా వదిలేస్తే ఇక మరి సామాన్య ప్రజలు ఎలా బతుకుతారు అనేటువంటిది ఇదిగా ఉంది నేను ఇంత దాడి చేస్తున్న వాళ్ళు మీద నీళ్లు ఎందుకైందని అంటున్నారండి 30 ఏళ్ళుగా నేను పెనుమాకలో సేవలో ఉన్నాను నేను తెలియని వాళ్ళు ఎవరు లేరు ఉద్దేశపూర్వకంగా అసలు విచ్చలవిడిగా రాత్రిపూట బయటకు వచ్చి తిరగాలంటే బజార్లో భయం వేస్తుందండి వచ్చి తాయి ఎవరిని గుర్తారో అర్థం కావట్లేదు మరి ఒక సీఎం గారింటికి 5 కిలోమీటర్ల పరిధిలో ఇంత మద్యం ఏర్లై పారుతుంది వచ్చి ఎవరెవరు గుర్తారో అర్థం కావట్లేదు బయటకు రావాలంటే భయం వేస్తుంది కానీ నా మనం ఏంటంటే అండి సార్ ముఖ్యమంత్రి గారికి నా మనం ఏంటంటే నేను నా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ దైవ సేవలో ఉన్నందున నేను విచక్షణారహితంగా దాడి చేశారు ఈరోజు కూడా చర్యలు లేవు ఒక సామాన్యమైన మానవుడిని గుద్ది వాళ్ళు వెళ్ళిపోతే ఏంటండి పరిస్థితి అసలు నేను భయం వేసి ఇప్పటిదాకా ఎవరికి చెప్పుకోలేదండి సరే మీరు మీడియా సోదరులు వచ్చారు నన్ను అడుగుతారు కనుక నేను జరిగిన విషయం చెప్పుకుంటాను చాలామంది సంఘీభావం తెలుపుతూ నాకు లోకేష్ గారు కూడా ఫోన్ చేశారు నాకు ఎలా తెలిసిందో మీడియాలో చూస్తుంటారో ఏమో కానీ ఫోన్ చేసి నన్ను పరామర్శించారు సార్ని ఎవరినో పంపించి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు జరిగింది సార్